ఐకమత్యం అలాగే ఉద్యమ స్ఫూర్తి మీకు నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇదే ఉద్యమాన్ని మీరు కొనసాగించినట్లయితే దుర్మార్గుల నుంచి మన రక్షణ దొరుకుతుంది. రక్షణ కొరకే తప్ప ఇంకొక రకంగా లేదు. మీ కోర్టు అమరావతి కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో మనం స్టే ఇచ్చారని చెప్పేసి ఓ సంకలు కొట్టుకున్నారు. కానీ స్టే ఇచ్చారా ఇవ్వలా? దేనికి స్టే ఇచ్చారంటే 3 నెలలలోపు 6 నెలలలోపు మీరు ఇది అమలు చేయండి అని చెప్పారు. ప్రభుత్వం ఏమడిగిందంటే ఇది చేయటం సాధ్యం కాదు, మాకు టైం కావాలి అన్నారు. అందుకని కోర్టు స్టే ఇచ్చింది. తీర్పును మేము అమలు చేయము అని చెప్పలేదు ఎక్కడ. సుప్రీంకోర్టులో కూడా తీర్పును అమలు చేయము అని చెప్పలా. బిల్లు లేదు గనక, మేము 3 రాజధానుల బిల్లు లేదు గనక, అలాగే మేము కోర్టు మారుస్తామని చెప్పలేదు గనక మీరు తీర్పు చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు. కానీ మేము మా బిల్లులు కరెక్ట్ అని చెప్పి చెప్పలా. వాళ్ళు కోర్టుకి మేము 3 రాజధానులు పెట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇమ్మని కూడా అడగలా. దానికి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టారు. ఏ బిల్లో తెలుసా? ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. ఏమిటో తెలుసా అది మీకు? పార్లమెంట్లో అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానులు నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు, రాజ్యాంగం మాకు ఆ హక్కు ప్రసాదించలేదు, రాజ్యాంగంలో అటువంటి అధికరణ లేదు, అందువలన 3 రాజధానులు పెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి బిల్లు పెట్టడం జరిగింది. అట్లాంటి బిల్లు పెట్టినటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు ఏ రకంగా రాజ్యాంగం అధికారం ఇచ్చిందని చెప్పి బిల్లులు పెడతారండి? బిల్లులు పెట్టలేరు. రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప బిల్లు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగ సవరణ చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. రాజ్యాంగ సవరణ చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరణ చేయాలన్నా పార్లమెంటు చేయాలి. పార్లమెంటు చేయాలి అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి తప్ప మిగతా పార్టీ నాయకులందరూ కూడా అమరావతిని సపోర్ట్ చేస్తున్నారు. అమరావతిలో వైఎస్ఆర్సిపికి ఉంది 22 మంది, మైనస్ రఘురామకృష్ణరాజు 21 మంది. 21 మందితో రాజ్యాంగ మార్పు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మీరు అందుకని మీకు వివరణ ఎందుకు చెప్తున్నానంటే మనము అభద్రతా భావంలో ఉండవలసిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలి అంటే రాష్ట్ర రాజధానిని మార్చాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాలి, ఏపీ రీఆర్గనైజేషన్ సవరించాలి, యాక్ట్ను సవరించాలి. ఈ రెండింటిని సవరించే అధికారాన్ని ఒక పార్లమెంటుకే ఉంది గనక పార్లమెంట్లో ఆ 21 మంది సభ్యులు పోతే మిగతా వాళ్ళందరూ కూడా అమరావతినే సమర్థిస్తున్నారు గనక మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాంగ సవరణ అనేది జరగదు, అమరావతి రాజధానిగా మారదు, అక్కడే కొనసాగుతుంది. మీ ఉద్యమానికి అంతిమ ఫలితం వస్తుంది. ఆ అంతిమ ఫలితంకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుందని మీకు తెలియజేస్తూ మా పార్టీ తరఫున, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున నిత్యము అనువేళలా మీ వెంటే ఉంటాం, మీ ఉద్యమంలో భాగస్వాములు అవుతాం.